మీ వాయుయ శ్రీ విద్య ప్రేక్షకులకి అందరికి ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల రాబోయే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడాలి వాయు ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యారాశి వారికి సిక్స్టీన్త్ ఏప్రిల్ నుంచి అలా థర్టీ ఏప్రిల్ వరకు ఏ రకంగా ఉండబోతున్నాయి రాశి ఫలాలు మనం తెలుసుకోబోతున్నాము చూసుకోవట్లయితే కన్యా రాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలంలో వల్ల అష్టమ స్థానంలో గోచర ప్రభావం గ్రహరీత్యా ఎక్కువ ఉండడం వల్ల కన్యా వారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి ఖర్చులు ఎంతైనా సరే ఎంత పెద్ద గొప్ప గొప్ప పనులు ఉన్నా సరే సమయం ఫస్ట్ ప్రయారిటీ మీరు హెల్త్ పైన ఖచ్చితంగా ఇవ్వండి ఇంకో పాయింట్ ఏంటంటే ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి రకమైన హామీలు ఇవ్వకండి గతంలో మీరు ఎవరికి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అపూర్ణంగా ఉండడం వల్ల కాస్త వాళ్ళతో పాటు ద్వేషమైతే ఖచ్చితంగా ప్రస్తుత సమయంలో నడుస్తుంది దానివల్ల ఏంటంటే కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి కన్యా రాశి వారు కోపం పైన నియంత్రణ పెట్టుకోండి ఈ నెల లోపల ముఖ్యంగా ఏంటంటే కన్యా రాశి వారికి ఎక్కువ అంటే ఎక్కువ కోపం చాలా రాబోతుంది కుటుంబ సభ్యులతో కావచ్చు స్నేహితులతో కావచ్చు మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ అధికారులతో పాటు కావచ్చు ఒక ఫ్రస్ట్రేషన్ ఇంత నమ్మిన కులంగా నాతో ఇలా జరిగిందని బాధాకుళంగా మీతో పాటు ఉండబోతుంది కానీ ఒక మాట చెప్ చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే అష్టమ స్థానంలో దేవుగురు బృహస్పతి రవి బుధ రాహు ఈ నాలుగు గ్రహాలపైన శని మూడో దృష్టి సంబంధం ఉండడం వల్ల మొత్తం మీరు ఎవరినైతే నమ్ముకున్నారో ఏదైతే మీరు చేద్దామని అనుకున్నారో అవన్నీ ప్లాన్స్ రివర్స్ అవ్వడం వల్ల కొద్దిగా ఈ ఫిఫ్టీన్ డేస్ మీకోసం అంత అనుకూలంగా అయితే లేదు కొన్ని విషయాలు లోపల అతి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా డబ్బు ఎవరికి ఇవ్వకండి ఒకవేళ డబ్బు ఇవ్వాలి మీరు ముందు నుంచి ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సినట్లయితే వాళ్ళకి డబ్బు ఇవ్వండి కానీ ఎవరై ఎవరి అయితే మీరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారో డబ్బు అడుగుతున్నారో అక్కడ ఇచ్చినట్లయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ లేవు ఇంకో పాయింట్ ఏంటంటే ధన స్థానంలో ఉన్న కేతుం ముఖ్యంగా రాబోయే రోజుల్లో కొన్ని విషయాల ప్రాపర్టీ వల్ల కావచ్చు ఇంట్లో ఉన్న ఏదైనా అసెట్స్ షేర్స్ వల్ల కావచ్చు కుటుంబ సభ్యులతో పాటు గొడవ జరిగే అవకాశాలు అయితే కనబడబోతున్నాయి ఇంకోటి ఏంటంటే దేవుగురు బృహస్పతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల గోచర సమయకాల లోపల మిమ్మల్ని కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే అది మీ గురు మీ గురుగారు ఎవరైనా కావచ్చు వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడి తీరుతారు కేవలం వాళ్ళ శరణంలో ఉండండి సొంతంగా మీరు ఎలాంటి బుద్ధిమత్త పెట్టుకొని అడుగు ముందుకు వేయకండి కర్మస్థానంలో ఉన్న కుజుడు అష్టమ స్థానంలో ఉన్న బుధ రాశి పరివర్తన అవ్వడం వల్ల పరివర్తన యోగం అవ్వడం వల్ల ఇక్కడ ఏంటంటే చెప్తుంది ఏంటంటే మీరు కొద్దిగా సూక్ష్మంగా ఆలోచించండి ఖచ్చితంగా మీ సమస్యలకి పరిష్కారం ఖచ్చితంగా ఎదురుగానే ఉంది మీరు దానికు లక్ష్యం ఇవ్వట్లేదు ఒకటే పాయింట్ కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి కొద్దిగా అడుగు ముందుకు వేసేటప్పుడు ఇతరుల సహకారం తీసుకోండి గురు శరణంలో ఉండండి సమయం అయితే అంత అనుకూలంగా అయితే మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ అయితే లేదు శ్రీమాత్రే నమ